విజయవాడ అర్బన్ టీడీపీలో ట్విట్టర్ వేదికగా జరిగిన ఘర్షణల వివాదం ఆ పార్టీ కార్యాలయాల మార్పుకు దారితీసింది. అర్బన్ టీడీపీ కార్యాలయం కేసినేని భవన్లో ఉండడంతో ఆ పార్టీ కార్యక్రమాలకు బుద్ధ వెంకన్న దూరంగా ఉంటున్నారు. పార్టీ అధ్యక్షుడు వద్ద ఈ విషయం చర్చకు రావడంతో అర్బన్ కార్యాలయాన్ని విజయవాడ ఆటోనగర్కి మారుస్తూ నోటీసులు జారీ చేశారు. దీనిపై మరింత సమాచారం అందిస్తారు మా ప్రతినిధి రామ్. అర్బన్ టీడీపీ వేదికగా ఇప్పటికే ట్విట్టర్లో చాలా వివాదాలు జరిగాయి. అయితే ఇదే కేసినేని నాని అలాగే బుద్ధ వెంకన్న మధ్యలో కూడా పూర్తి స్థాయిలో చాలా వివాదాలు ఇప్పటికే ట్విట్టర్లో జరగడం, వీళ్ళిద్దరి మధ్యన మాటల యుద్ధం కూడా తారాస్థాయిలో జరగడం, అలాగే ఏదైతే వీళ్ళు పార్టీ అధ్యక్షుడి నేపథ్యంలో కూడా చాలా మాటలు మాట్లాడుకోవడం, అలాగే ట్విట్టర్ వేదికగా కూడా వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు మాటల బాణాలు విసురుకోవడం కూడా జరిగింది. ఇది చూసుకుంటే కనుక దీని నేపథ్యంలోనే ఇప్పటికి ఆ వివాదాలు జరిగిన నేపథ్యంలో ఇప్పటికే టీడీపీ అర్బన్ అధ్యక్షుడు బుద్ధ వెంకన్న అర్బన్ కార్యాలయానికి దూరంగా ఉండడం, అర్బన్ కార్యాలయంలో ఏ కార్యక్రమం జరిగినా కూడా బుద్ధ వెంకన్న హాజరు కాకపోవడం కూడా చూసుకుంటే బుద్ధ వెంకన్నకి అలాగే కేసినేని నానికి మధ్య ఉన్న వివాదాలు ఏవైతే ఉన్నాయో అవి తారాస్థాయికి చేరాయని కూడా ఇప్పటికే పార్టీ శ్రేణుల్లోనూ అలాగే ప్రజల్లోనూ కూడా వినిపిస్తున్నమాట. దీన్నంతా కనుక మనం చూసుకుంటే చాలా వరకు కూడా పార్టీ కార్యకలాపాలలో కూడా చాలా వరకు ప్రతిష్టంభనలు రావడం, అలాగే ఏదైతే బుద్ధ వెంకన్న ఆధారంగా ఏదైతే బుద్ధ వెంకన్న ఇప్పటికే విజయవాడ అర్బన్ అధ్యక్షుడిగా టీడీపీ అర్బన్ అధ్యక్షుడిగా ఉన్న నేపథ్యంలో ఆయన నెరవేర్చాల్సిన కొన్ని కార్యక్రమాలు కూడా ఆయన అటెండ్ కాకపోవడం కూడా చూసుకుంటే ఇప్పటికే పార్టీ అధ్యక్షుడికి దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. ఆ పరిస్థితుల్లో చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చి ఏదైతే అర్బన్ టీడీపీ కార్యాలయం ఉందో ఇప్పటికే కేసినేని నాని భవన్లో కొనసాగుతున్న ఆ కార్యాలయాన్ని కృష్ణా జిల్లా పార్టీ కార్యాలయంలోకి మార్చాలని, అక్కడే ఇక నుంచి మొత్తం అర్బన్ కార్యకలాపాలు కూడా జరగాలని కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. పార్టీ ప్రధాన కార్యదర్శి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఇప్పటికే ఒక ఇంటర్ ఆఫీస్ మెమో కూడా ఇష్యూ చేయడం కూడా జరిగింది. ఏదైతే గురునానక్ కాలనీ ఆటోనగర్లో ఉన్న జిల్లా పార్టీ కార్యాలయానికి కేసినేని నాని భవన్లో ఉన్న అర్బన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని మార్చాలని కూడా అలా అందరూ అధ్యక్షులకి అలాగే సీనియర్ నాయకులకి కార్యవర్గ సభ్యులకి కూడా అలాగే కింది స్థాయి ఎవరైతే ఉన్నారో బూత్ స్థాయి నేతలకి అలాగే కార్యకర్తలకి కూడా పూర్తిగా సమాచారం పంపించడం జరిగింది. దీన్ని బట్టి చూసుకుంటే ఇప్పటికే వివాదాస్పదంగా మారిన బుద్ధ వెంకన్న కేసినేని నానీల మధ్య ఏదైతే ట్విట్టర్ వేదికగా జరిగిన సంభాషణల యుద్ధం ఉందో దాని నేపథ్యంలోనే ఈ మార్పు కూడా తీసుకోవడం జరిగిందని, అలాగే చంద్రబాబు నాయుడు ఇటువంటి నిర్ణయానికి తీసుకోవడానికి కూడా కారణం ఏదైతే ట్విట్టర్ వేదికగా జరిగిన సంభాషణల యుద్ధమే అని కూడా మనకి తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ విజయవాడలో ఉన్నటువంటి టీడీపీ అర్బన్ కార్యాలయాన్ని ఇక నుంచి కృష్ణా జిల్లా కార్యాలయంలోనే కార్యకలాపాలు సాగించేలా కూడా మార్పులు చేయడం జరిగింది. కెమెరామ్యాన్ కిషోర్తో రామ్, ఏపీ 24/7 విజయవాడ.